हाय अंडी नमस्ते नेनु लावण्य वेलकम टू उमा व्लॉग्स एंड किचन ఈ రోజు మనం వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా అటుకులతో చేసుకునే మూడు ఈజీ ప్రసాదాలను చూపించబోతున్నానండి. వీటిని మనం చాలా సింపుల్ గా అండ్ అలాగే చాలా క్విక్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చుండి. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ మూడు రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి 1/2 కప్ వరకు తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మటన్ మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరగనివ్వాలండి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత మటన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి మరొక 5 నిమిషాలు మరగనివ్వాలండి. ఇది మనకి పాకం రానవసరం లేదండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే దీన్ని వేరొక బౌల్ లోకి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సిరప్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత దీంట్లోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని కానీ ఎండు కొబ్బరి ముక్కల్ని కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో కొన్ని కాజు ఇంకా కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే నెయ్యిలో 1 కప్ లావుగా ఉండే అటుకులు వేసుకోవాలండి. ఈ అటుకులు మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అటుకులు చూడండి, ఈ విధంగా చేతితో నొక్కితే క్రిస్పీగా అవ్వాలండి. ఇలా అటుకులు క్రిస్పీగా వేగిన తర్వాత దీనిలోకి 3 కప్పుల పాలను వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్ళను వేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకులు మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే మనకి ఇది అడుగున మాడిపోతుందండి. అటుకులు చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది చూడండి, ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఉంటేనే మనకి చల్లారక కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బెల్లం సిరప్ని వేసుకుంటే మనకి పాలు విరిగిపోతాయండి. అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకునే బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి పాయసం కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు అటుకులను వేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, మనం అటుకులను ఇలా చేతితో నొక్కి చూస్తే క్రిస్పీగా ఉండాలండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్నాక దీంట్లోకి 3 యాలకులను వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రవ్వలాగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న 2 కప్పుల అటుకులకి 1/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లంని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నారు అనుకుంటే ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు ఇంకా బాదం వేసుకొని వేయించుకోవాలండి.
ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు డ్రై కోకోనట్ పౌడర్ ని వేసుకోవాలండి. ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. పాన్ హీట్ గా ఉంటుంది కదండి, ఈ వేడికే ఎండు కొబ్బరి పొడి వేగిపోతుంది. ఇప్పుడు ఈ పాన్ ని పక్కకి తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులు ఇంకా బెల్లం మిశ్రమం వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఈ నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నెయ్యి అంతా దీంట్లో బాగా కలిసే విధంగా ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఈ లడ్డూలు నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను మొత్తం నెయ్యితో కాకుండా కొంచెం పాలను యాడ్ చేసుకొని చేసుకుంటున్నానండి. దీంట్లోకి కొంచెం కాచి చల్లార్చిన పాలను ఒక 2-3 టీ స్పూన్లు వేసుకోవాలండి. పాలు ఎక్కువగా పట్టవండి, ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఒక్కసారిగా పాలన్నింటినీ కూడా యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇలా పాలను యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మీకు నచ్చిన సైజులో లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టుకోవాలండి. మీకు ఒకవేళ లడ్డూ షేప్ రాకపోతే మరికొన్ని పాలను వేసుకొని లడ్డూలను చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, అటుకుల లడ్డూలను కూడా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మన 2వ నైవేద్యం అటుకుల లడ్డూ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వెన్నుండలండి. ఇవి కృష్ణుడికి చాలా ఇష్టం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి 2 కప్పుల వరకు తడి బియ్యం పిండిని వేసుకోవాలండి. మీరు కావాలంటే తడి బియ్యం పిండికి బదులుగా పొడి బియ్యం పిండిని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ వెన్నుండల్ని తడి బియ్యం పిండితో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు అన్సాల్టెడ్ బటర్ని వేసుకోవాలండి. మనం ఇంట్లో చేసుకునే బటర్ని యూజ్ చేస్తే మనం ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నప్పుడు ఇవి మనకి క్రాక్స్ వచ్చేస్తాయండి. కాబట్టి మనం బయట దొరికే అన్సాల్టెడ్ బటర్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిపాలని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్ల వరకు పాలను యాడ్ చేసుకుంటున్నానండి. మనం పచ్చిపాలనే యూజ్ చేయాలని ఏమీ లేదండి, మీరు కావాలంటే మరిగించుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలను యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలండి. క్రాక్స్ ఏమీ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ కూడా ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైక్స్ సరిపడగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటి కోసం మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. మనం 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండపాకం వచ్చేంత వరకు కూడా మరగనివ్వాలండి. నాకు ఈ పాకం రావడానికి 20 నిమిషాలు టైం పట్టిందండి. ఉండపాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ని వేసుకోవాలండి. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని వేసుకోవాలి. మనం ఇలా తీసుకుంటూ ఉంటే ఉండలాగా వస్తుందండి, అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లండి. ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాల్స్ని వేసుకొని 2-3 నిమిషాల పాటు వదిలేయాలండి. ఇలా అన్నిటినీ వేసుకున్నాక పాకం వీటన్నిటికీ కూడా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే 10-15 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన మన 3వ నైవేద్యం వెన్నుండలు కూడా రెడీ అయిపోయాయండి.
మీరు కూడా ఈ కృష్ణాష్టమికి అటుకులతో చేసిన ఈ ప్రసాదాలను ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.